అడుగులో మీరు కనపడిచ్చే దాదాపు ఒక ఓ టూ మినిట్స్ త్రీ మినిట్స్ అది ఎయిట్ మినిట్స్ వేషం అంటది. అసలు అది మర్చిపోయాను, అదొకటి ఇలా చాలా ఉన్నాయి చెప్పాలంటే. అన్నీ రివర్స్ నేను చేసేది. అప్పటికి మరో మలుపు 100 డేస్ హిట్, ఈ చరిత్ర చేసారు 100 డేస్ హిట్, మూడోది ఇది కాదు ముగింపు 100 డేస్ హిట్. యాజ్ ఎ హీరో కాన్సిక్యూటివ్ 3 హిట్లు కొట్టాను. వెంటనే మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎందుకు వచ్చారు నుంచి చెప్తున్నాను కదా, మందని స్పాట్ టర్నింగ్ చేస్తూ ఉంటాను. నేను నిమిషంలో డిసైడ్ చేస్తాను, ట్విస్ట్ చేస్తాను సీన్ని. నాకు అలాగైతేనే మజా ఉంటుంది. రెగ్యులర్గా వచ్చి అయ్యా జరుగుతూ ఉంటుంది. లైఫ్లో మజా ఉండాలి, అది కిక్స్ ఉంటేనే కానీ మజా ఉండదు. ఆ సినిమాకి ఏమైంది, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, జయప్రద, శ్రీదేవి హీరోయిన్, హీరోయిన్లు గుమ్మడి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, జగ్గయ్య గారు, అల్లు రామలింగయ్య గారు, ఈ గ్యాంగ్ అంతా ఉన్నారు. పెద్ద పెద్ద ఆల్మోస్ట్ పెద్ద మళ్ళీ సురేష్ రామానాయుడు గారు. అక్కడ వాళ్ళకి ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ప్రాబ్లం పెద్ద ప్రాబ్లము, కృష్ణ గారు ఫాదర్ వేషం ఫ్లాష్ బ్యాక్ అయ్యాలి. ఫ్లాష్ బ్యాక్ ఆ హీరో ఇమేజ్ ఉండాలి. హీరో ఇమేజ్ ఉన్నవాళ్ళు ఎవరున్నారు, యంగ్ ఇమేజ్ ఎవరు లేరు. ఉన్నా దే సెలెక్టెడ్ మీ యాజ్ ది బెస్ట్ పర్సన్ మేబీ, బట్ దట్ ఇస్ ద రీజన్ దే కాల్ మీ ఆల్సో మేబీ. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఐ డోంట్ నో ఎవరు 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 అంటుంటే, అప్పటికి నేను పరిచూరి బ్రదర్స్ తోటి ఆయన వాళ్ళు రైటర్గా నేను హీరోగా అన్ని ఇట్లు కొడుతున్నాం. మా శివకృష్ణ అయితే చాలా బాగుంటుంది కానీ కానీ అని వదిలేశారు. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తారో చేయరాను, క్యారెక్టర్గా చేస్తాడో లేదో. పైగా కృష్ణ గారు ఫాదర్ ప్లస్ నేను అప్పుడు ఎంత 82లో వచ్చాను నేను, 83లో ఈ సినిమా ఇది. సో 2 ఇయర్స్కి 1.5 ఇయర్కే ఎవరు చేయరు, అలా చేయరు న్యాచురల్గా 100% కాస్త ఎవరు చేయరు అలాగే. నాయుడు గారు అన్నారు అడగటం కూడా నాకే బాధగా ఉంది, పిల్లవాడిని కుర్రాడు అన్ని హిట్లు కొట్టుకుంటున్నాడు హీరో కృష్ణ గారు ఫాదర్ ప్లే. అఫ్ కోర్స్ దీంట్లో ఉన్న విశేషం అంటే ఫ్లాష్ బ్యాక్ ఏమన్నాడు వేషాలు పిచ్చండి అందుకు గ్రిప్ అది. ఆ సీన్ ఒకటి రెండు సీన్లు చెప్పామంటే పట్టేస్తాడు బాగానే, ఎందుకంటే ఫస్ట్ సినిమా నాకు అనుభవం వచ్చింది. గోపాలకృష్ణ ఐదో పెంచేయి, నేను మాట్లాడేకన్నా ముందు నువ్వు సీన్ చెప్పాను అన్నారు. ఆయన మాస్టర్ బ్రెయిన్. ఆయన ఏం శివకృష్ణ ఇలాగ ఉందయ్యా శివకృష్ణ ఫాదర్ వేషం, నేను ఇప్పుడు ఫాదర్ వేషం అంటే నాన్ సెన్స్ నవ్వుతో ఐ డోంట్ డూ సచిన్ అన్నారు. కానీ క్యారెక్టర్ వచ్చిందయ్యా బ్రహ్మాండ క్యారెక్టర్ వచ్చింది అంటున్నాడే, ఏంటి సార్ అసలు సినిమా ఏంటి సార్ అన్నాను. కృష్ణ గారు ఫాదర్ క్యారెక్టరు ఫ్లాష్ బ్యాక్ అయ్యా, నువ్వు ఒరిజినల్ జమీందారు గుమ్మడి గారి బ్రదర్వి, కృష్ణ నీ కొడుకు ఏంటి అది ఫ్లాష్ బ్యాక్, నువ్వు యంగ్, నువ్వు అంత ధనవంతుడు కూడా నువ్వు నెక్స్లెట్ అయిపోతావు, నీ ఆస్తి గీస్తి అంతా అన్నగారికి వదిలేసి మీరంతా దొంగలని చెప్పేసి ప్రజల కోసం పోరాటం చేస్తావు, స్వామి ద్రోహం చేస్తారు నీ వెనకాల ఉన్న అనుచరులే, నిన్ను చంపేస్తారయ్యా. అది ఫ్లాష్ బ్యాక్ ఎవరికీ తెలియదు, సినిమా ఇంటర్వెల్లోనే నా తండ్రి పలానా అని కృష్ణ గారు తెలిసింది. అక్కడి నుంచి అసలు స్టోరీ మొత్తం అంతా రివర్స్, అప్పుడు నుంచి ఇద్దరు హీరోలు కొట్టుకోవటం మొదలు పెడతారన్నారు. వదిలిపెట్టకండి గురుగారు ఓకే అన్నా, వెంటనే చెప్పారు వెంటనే స్పాట్. నాది 5 మినిట్స్ అండి, ఏ డిసిషన్ తీసుకున్న 5 మినిట్స్. మరి నాయుడు గారు అడిగితే చేస్తావా అన్నాడు, ఎందుకు చేయను రెడీ. నాయుడు గారికి ఏమో మా వాడు ఒప్పేసుకున్నాడండి అని, అమ్మ బాబు బతికించేవా బాబు ఎలా అడగాలో తెలియట్లేదని వెళ్ళాను. చూసాను నాయుడు గారు ఎంత తీసుకుంటాం అన్నాడు. నేను తీసుకుందంత ఇస్తారా అన్న, ఎందుకంటే ఈ వేషం నేను చేయకూడదు, నేను చేస్తున్నాను. సో ఐ హ్యావ్ టు గెట్ లాట్ ఆఫ్ మనీ ఫర్ దట్, ఐ హ్యావ్ టు ఐ కెన్ డిమాండ్, నువ్వు ఎంత డిమాండ్ చేసినా ఇస్తాను నన్ను. లేచి నమస్కారం పెట్టి, నేను ఎన్టీ రామారావుని ఎంత గౌరవిస్తానో ప్రొడ్యూసర్గా మిమ్మల్ని గౌరవిస్తాను సార్, యు ఆర్ ద స్టార్ ఆఫ్ దిస్ ఫిలిం ఇండస్ట్రీ, డబ్బులు అడగండి సార్, మీరు ఎంత కావాలి అంటే ఎంత ఇవ్వండి, ఇవ్వకపోయినా పర్లేదు, ఐఎమ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్. నేను తర్వాత గోపాల్కి ఏంటయ్యా ఈ నాకు అర్థం కావట్లేదు, ఆ రోజుల్లోనే 1 లక్ష అడుగుతాడు అనుకున్నాను అయ్యా బాబు, 1 లక్ష అడిగినా కూడా ఇవ్వటానికి రెడీ అయిపోయాను, లాస్ట్లో డబ్బులు వద్దన్నాడు అయ్యా. మా వాడి సంగతి తెలియదండి బాబు, మంచిగా ఉంటే అలాగే ఉంటాం, లేదంటే మాత్రం నేను కాదు దేవుడు చెప్పి నేను ఇప్పించుకోవడం కరెక్టే అయ్యా బాబు, చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి అన్నాడు. మరి ఆ సినిమా చేశాను, చేసిన తర్వాత అసలు అది ఈ రోజుకి నన్ను ముందడుగు శివకృష్ణ అంటారు. దిస్ ఇస్ నాట్ ఇది లెంత్ ఎంత అనేది కాదండి. ఒక సినిమాలో ఉన్నామంటే మన వల్ల ఆ సినిమా ట్విస్ట్ అవ్వాలి, అప్పుడు గుర్తింపు ఉంటుంది జనాల్లో. దిస్ ఇస్ వాట్ అయితే దీంట్లో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, మానిటరీగా లాస్ అవుతాం, సినిమాలు చెయ్యం, ఇంట్లో కూర్చుంటాం, ఇది ఇట్స్ ఆల్ హ్యాపెన్స్. బట్ దిస్ షుడ్ యాక్సెప్ట్, ఇది యాక్సెప్ట్ చేస్తే అసలు ద సినారియో విల్ బి డిఫరెంట్.